శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంతో ఎంతమంది లాభపడ్డారో తెలియదు కానీ కొందరు మాత్రం కోలుకోలేని దెబ్బతింటున్నారు. వరుసగా కొందరి పదవులు ఊడిపోతున్నాయి. పదవితో పాటు పరువు కూడా పోతోంది. కోట్లాది రూపాయల శారదా స్కామ్ లో మరో వికెట్ పడింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శ్రీన్ జాయ్ బోస్ రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బోస్ ఎంపీ పదవికి, తృణమూల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి పంపించారు. అనుచిత ఆర్థిక లబ్ది, నిధుల దుర్వినియోగం, శారదా స్కామ్ తో లింకుల ఆరోపణలపై గతేడాది నవంబర్ 21న శ్రీన్ జాయ్ బోస్ ని సిబిఐ అరెస్ట్ చేసింది. అతనితో పాటు బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రా, మాజీ డీజీపీ రతన్ మజుందార్, సస్పెండెడ్ తృణమూల్ రాజ్యసభ మెంబర్ కునాల్ ఘోష్ లు ఇంకా జైల్లోనే ఉన్నారు. శ్రీన్ జాయ్ బోస్ కు నిన్ననే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. బెంగాలీ దినపత్రిక సంబద్ ప్రతిదిన్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు బోస్. అలాగే తృణమూల్ కాంగ్రెస్ మౌత్ పీస్ లాంటి జాగో బంగ్లా న్యూస్ పేపర్ కి కూడా ఆయనే ఎడిటర్. శ్రీన్ జాయ్ ని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్సీ గోయల్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముందు ఆ పదవిలో ఉన్న అనిల్ గోస్వామి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. అంతకుముందు గోయల్ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. అనిల్ గోస్వామి వీఆర్ఎస్ తీసుకోవడానికి కారణం కూడా శారదా స్కామే. కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సిన్హను అరెస్ట్ చేయకుండా సిబిఐ అధికారులతో మాట్లాడారని గోస్వామిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ని తొలగించాలని కేంద్రం భావించింది. దీంతో గోస్వామి రాజ్నాథ్ సింగ్ ను కలిసి సిబిఐ అధికారులకు ఫోన్ చేసినట్లు ఒప్పుకున్నారు. అయినా చేసేదేమీ లేదని రాజ్నాథ్ చెప్పారు. మధ్యే మార్గంగా వీఆర్ఎస్ తీసుకోవాలని రాజ్నాథ్ సూచించారు. దీనికి గోస్వామి కూడా ఓకే చెప్పారు. గోస్వామిపై వేటు, కొత్త కార్యదర్శిగా గోయల్ ఎంపిక అంతా గంటల్లో జరిగిపోయాయి.